సినిమా టికెట్ ధరలకు సంబంధించి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. సవరించిన ధరలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మనం కూడా మాట్లాడినాం. మళ్ళీ తాజాగా నిన్న ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గారు 13 నిమిషాలతో ఒక వీడియో రిలీజ్ చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్న సినిమా టికెట్ ధరలను వ్యతిరేకించుకుంటూ ఆయన ఒక వీడియో చేసి అందులో కొన్ని లాజిక్స్ మాట్లాడుకునే ప్రయత్నం చేసిన తర్వాత చాలామంది నాకు ఆ వీడియో లింక్ పెట్టి దయచేసి స్పందించండి అన్నవాళ్ళు, సరే నన్ను వ్యతిరేకించే వాళ్ళు దమ్ము అంటే దాని మీద ఏమంటారు వీడియో చేయి ఆయన అభిప్రాయం మీద అని చెప్పి అడిగిన వాళ్ళు, సరే ఇలాంటి వాళ్ళకేమీ తక్కువ లేదు కొదవలేదు. సో రామ్ గోపాల్ వర్మ గారి వీడియో విన్న తర్వాత ఆఫ్కోర్స్ రామ్ గోపాల్ వర్మ గారు అని అంటే లాజికల్గానే మాట్లాడతారు అని చాలా తెలివైన వ్యక్తి, నాకు కూడా మంచి రెస్పెక్టే ఉంది అందులో అయితే నో డౌట్స్. ఈ వీడియో ఎస్పెషలీ టికెట్ రేట్లను సవరించుకుంటూ ప్రత్యేకంగా తాను ఒక వీడియో చేసిన తర్వాత అది విన్న తర్వాత అరే అంత లాజిక్స్ ఉన్నటువంటి రామ్ గోపాల్ వర్మ గారు కూడా ఏంటి ఇలా లాజిక్ లేకుండా అసలు సంబంధం లేకుండా ఏదేదో మాట్లాడుతున్నారే, వెరీ బేసిక్ పీపుల్, బేసిక్ మైండ్ సెట్ ఉన్న పీపుల్ ఎలా మాట్లాడతారో అలాగే మాట్లాడారు అని అనిపించింది. అందుకే తాను ఏం మాట్లాడారు అన్న దానికి సంబంధించి నేను కూడా ఈ వీడియోను గౌరవానికి లేనటువంటి రామ్ గోపాల్ వర్మ గారికి అంకితం ఇద్దాం అనుకుంటున్నాను. ఈ వర్మ సార్ ప్రధానంగా చెప్పిన ఈ వీడియోలో ఒక 2-3 పాయింట్లు కనుక చూసుకుంటే, మొదటిది ఏంటి, ఒక మ్యానుఫ్యాక్చరర్ ఉన్నారు, ఒక ప్రోడక్ట్ తయారు చేస్తాడు, తయారు చేసి ఆయనకి దేనికి ఎంత ఖర్చు అయింది, కూలి ఎంత, ప్రోడక్టు ముడి సరుకు అది ఇది ఎంత ఎంత కాస్ట్ అవుతుంది మొత్తం మీద అని చెప్పి ఒక కాస్ట్ నిర్ణయించుకొని వినియోగదారుడికి అమ్ముతాడు. వినియోగదారుడికి నచ్చితే కొనుక్కుంటాడు, నచ్చకుంటే కొనుక్కోడు. సో ఎంత ఖర్చు అవుతుంది, ఏంటి, ఎంత కమ్మాలి అన్నది ఒక మ్యానుఫ్యాక్చరర్ కదా నిర్ణయించేది. ఎందుకంటే ఖర్చు పెట్టేది ఆయనే తన ప్రోడక్ట్కి ఎంత అయ్యేది, కాబట్టి ఎంత కమ్ముకోవాలో ఆయనే కదా నిర్ణయించుకుంటారు, నిర్ణయించుకోవాలి అన్నది రామ్ గోపాల్ వర్మ లాజిక్. సరే కాసేపు మనము ఈ లాజిక్ కరెక్టు అన్న వాళ్ళ అంటే అగ్రి అయ్యే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు నా పాయింట్ ఏంటి అంటే, నా డిమాండ్ ఏంటి అంటే, సరే ఒక పని చేయండి, మ్యానుఫ్యాక్చరర్ ఎంత కమ్ముకుంటాడో ఆయన నిర్ణయం తీసుకుంటాడు, ఎందుకంటే ఆ ప్రోడక్ట్ ఆయన తయారు చేశాడు కాబట్టి. అయితే ఒక ప్రోడక్టు ఎవరూ తయారు చేయకున్నా కూడా 1,00,000,000,000,000 కోట్లతోటి ప్రస్తుతం దేశంలో ప్రపంచంలో మన దేశం మన రాష్ట్రం వరకు తీసుకున్నా మన దేశం వరకు తీసుకున్నా ఒక వ్యాపారం జరుగుతుంది కదా ఎవరూ తయారు చేయని ప్రోడక్ట్ మీద. ఏంటది, భూమి. భూమి ఉంది కదా, ఎవరు తయారు చేశారు భూమిని, ఎవరైనా తయారు చేసి ఒక జానుడు పెంచగలుగుతారా, 1,000 భూమిని పెంచగలుగుతారా, ఎవరు పెంచలేరుగా, ఏ మ్యానుఫ్యాక్చరర్ తయారు చేయలేదుగా ఏ మ్యానుఫ్యాక్చరరు. కాబట్టి ఏ మ్యానుఫ్యాక్చరరు తయారు చేయని దాని మీద వ్యాపారం చేసే హక్కు ఎవరికీ ఉండదు, కాబట్టి ఈ భూములన్నీ ప్రభుత్వానికి సరెండర్ చేసేయండి, మీరు కూడా డిమాండ్ చేయండి వర్మ గారు మీరు కూడా. ఎందుకంటే అసలు మనం తయారు చేయని వానికి వ్యాపారం చేసే హక్కు ఎక్కడి నుంచి వచ్చింది, వీళ్ళన్న లాజిక్కే, వాడు తయారు చేశాడు కాబట్టి ఎంతకొకంతకు అమ్ముకునే హక్కు ఉంటుంది అంటున్నారు. భూమి ఎవడు తయారు చేయనప్పుడు అమ్ముకునే హక్కు ఎవరికి ఉంది? సో ఇదంతా కూడా జాతీయం చేశారు, ప్రభుత్వాలకి హ్యాండ్ ఓవర్ చేశారు, ప్రభుత్వం అవసరాలకు తగ్గట్టు ఎవరికి ఏం అవసరమో ఇచ్చుకుంటూ పోతూ ఉంటుంది. ఈ డిమాండ్కి అంగీకరిస్తారా, అసలు లాజిక్కే లేదు అందులో వాళ్ళు చెప్పిన దాంట్లో. పోని ఈయన కంటిన్యూస్గా ఇంకొకటి ఏమన్నారు, ఇడ్లీ ఉంటుంది, బండి దగ్గర తినేవాడు బండి దగ్గర తింటాడు, 5-star హోటళ్లలో తినేవాడు 5-star హోటళ్లలో తింటాడు. మరి బండి దగ్గర 20 రూపాయలు కమ్మినట్లు 5-star హోటల్లో వాడు 500కి అమ్ముతాడు, మరి 5-star హోటల్లో కూడా ఏమంటారు ఆ 20 రూపాయలకి అమ్మాలి, మరి అక్కడ కూరగాయలు అక్కడ ఇడ్లీ పిండి ఎక్కడ చూసినా ఒకే ధరే కదా, ఒకే ధరే ఉన్నప్పుడు అక్కడ ఒక రేటు ఇక్కడ ఒక రేటు ఎందుకు, మరి ప్రభుత్వం వాటిని నియంత్రిస్తుందా అని చెప్పి లాజిక్ ఇక్కడితో ఆగకున్న వర్మ గారు వేసుకున్న బట్ట ఒకటి 5,000 ఉంటుంది, ఒకటి 500 ఉంటుంది, ఒకటి 100 రూపాయలు ఉంటుంది, మరి ఇవన్నీ కూడా ఒకే ధర ఉండాలి అని చెప్పి ప్రభుత్వం నియంత్రించగలుగుతుందా, మరి టికెట్ ధరలను ఇట్లా సవరించాలనుకోవడం అంటే ఒక సెన్స్ లేని లాజిక్ కదా అన్నది ఆయన చెప్పిన పాయింట్. నిజమే, వర్మ గారు ఏ పాయింట్ అయితే చేశారో ప్రభుత్వం చేసిన పని కూడా అదే. ఏమని, 20 రూపాయలు ఇడ్లీ తినాలనుకున్న వాళ్ళకు 20 రూపాయలకు అవైలబిలిటీ ఉంది, 10 రూపాయలు ఇడ్లీ తినాలనుకున్న వాళ్ళకు 10 రూపాయలకు ఇడ్లీ అవైలబిలిటీ ఉంది,
₹500 తినాలనుకున్న వాళ్ళకు ₹500 ఇడ్లీ అవైలబిలిటీ ఉంది. అంటే ఏంటి, ఎవరి స్థాయి ఎవరి స్తోమత ప్రకారం తినాలనుకున్న వాళ్ళకు తిండి ఎలాగైతే అవైలబిలిటీ ఉందో అదే ప్రకారం, ఎవరి స్థాయి ఎవరి స్తోమత ప్రకారం వినోదం కూడా కావాలనుకున్న వాళ్ళకు ఆ వినోదాన్ని కూడా అందుబాటులో ఉంచే ప్రయత్నమే ప్రభుత్వం చేసింది. ₹300-350 పెట్టి సినిమా చూడాలనుకునేందుకు మల్టీప్లెక్స్లు రెడీగా ఉన్నాయి. నేను అంత పెట్టి చూడలేను, ఊర్లలో ఉంటాను, నాకు ఏదో ఒక టపా బొమ్మ కనిపిస్తే చాలు అనుకున్న వాళ్ళకు ₹30-40 కూడా అవైలబిలిటీ ఉంది. ప్రభుత్వం చేసింది అదే కదా, మరి ఇందులో మీరు వ్యతిరేకించడానికి ఏముంది? ఇప్పుడు అలా కాదు, బండి ఏడైతే ఉంటుందో ₹20 ఇడ్లీనే ఉండొద్దు, ఆ తర్వాత ₹40 ఇడ్లీనే ఉండొద్దు, ఎక్కడ చూసినా కూడా ప్లేట్ ₹500 ఇడ్లీ ఏదైతే ఉంటుందో అదే అవైలబిలిటీ ఉండాలి అని చెప్పి మీరు చేస్తున్న డిమాండ్. ఇప్పుడు సినిమా టికెట్ ధరలన్నీ ఒకే రేటు అందుబాటులో ఉండాలని చెప్పి మీరు ఏదైతే అంటున్నారో, మరి ఇడ్లీలు కూడా ఈ కిందోడికి ఎవరికి అందుబాటులో ఉండదు? మినిమం ₹500 ఉన్న ప్లేటు పెద్ద పెద్ద 5-స్టార్ ఉన్న దగ్గరే ఉండాలి అని కదా మీరు డిమాండ్ చేస్తున్నది. అది తప్పు డిమాండ్ కదా. మరి తప్పు డిమాండ్ను మీరు లాజిక్స్ అని చెప్పి ఎలా చెప్పగలుగుతారు? నిజమేగా, నాకు అర్థం కాలేదు ఈ పాయింట్. వీళ్ళ పాయింట్ ఇది కాదు, ప్రభుత్వమే అన్ని అందరికి అందుబాటులో ఉంచుతుంది, ఇంకో లేదు కాదుకూడదు అని వీళ్ళు ఏం చేయాలి అంటే, వినోదం అనేది ఒక లగ్జరీ ఐటమ్ అని చెప్పి వీళ్ళు చెప్పాలి. వినోదం అనేది లగ్జరీ, పేదోళ్ళకు చూసేకి అందుబాటులో ఉంచడం కరెక్టు కాదు. కాబట్టి అంతా కనుక ఎక్కువ ధరలకే ఉంచండి, వినోదాన్ని లగ్జరీ చేయండి అని చెప్పి డిమాండ్ చేయండి డైరెక్ట్గా. ఇలా ఇండైరెక్ట్గా మీరు ఇవన్నీ చెప్పే బదులు, పోనీ ఇవన్నీ చెప్పిన లాజిక్ అంటే అసలు కాదు. ఎట్లా లాజిక్? ఇప్పుడు నేను చెప్పాను కదా ఎట్లా లాజిక్ కాదు అని, ఎట్లా లాజిక్ కాదు అని. తర్వాత ఇంకొకటి ఏమంటారు, మళ్ళీ మొదటికి వచ్చి మ్యానుఫ్యాక్చరర్ ఒక ఎంఆర్పి ధర అనేది పెడతారు. ఎంత కమ్ముతాడో మ్యానుఫ్యాక్చరర్ చెబుతాడు ఎంఆర్పి ధర, అదిగో ఇంత కమ్ముతున్నానని చెప్పి ప్రభుత్వానికి చెప్పి దానికి ట్యాక్స్ కడతాడు. ఎంఆర్పి ప్రభుత్వం నిర్ణయించదు కదా అంటారు. ఎస్, నిజమే, ప్రభుత్వం అన్నీ నిర్ణయించదు, అన్నీ నిర్ణయించకపోవచ్చు. కానీ ఇలాంటివన్నీ కూడా ప్రభుత్వం ఆధీనంలో లేకపోతే, మొత్తం లగ్జరీ కిందకి అయిపోతే చాలామందికి వినోదాన్ని దూరం చేసినట్లు అవుతుంది. అండ్ అదే సమయంలోనే ఇప్పుడు ఎంఆర్పి ఎంతైనా పెడతాడు అంటే, ఇప్పుడు ఒక జలుబో దగ్గో వచ్చే టాబ్లెట్ ఒకటి ఉంది, మెడికల్ కంపెనీలన్నీ మాట్లాడుకొని ₹1000 పెట్టారనుకోండి, అవును వాళ్ళ ఇష్టం అంతే పెడతాడు అని చెప్పి ప్రభుత్వాలు చూస్తూ ఊరుకోవాలా? అట్లా చూస్తూ ఊరుకుంటాయా? వీళ్ళు చెప్పాలి మ్యానుఫ్యాక్చరర్ ఎంతన్నా పెడతాడు అన్నాడు, ప్రభుత్వాలు చూస్తూ ఊరుకుంటాయా? సెన్స్ ఉందా అందులో? లాజిక్లో లేదుగా. వాళ్ళు నిర్ణయించుకుంటారేమో అది అందరికీ అందుబాటులో ఉండే విధంగానే. కొన్ని లగ్జరీ ఉంటాయి, దాన్నేమి ఇప్పుడు ఒక పబ్బుకు పోతారు, కొన్ని పబ్బులు అమ్మాయి ఉంటేనే లోపలికి పంపిస్తారు, అది లేదు ఏమంటారు ఒక వ్యక్తి స్వేచ్ఛను హరించడమే, అమ్మాయి లేకుండా పంపించాలి అని చెప్పి దాని మీద ఏమి చట్టాలు లేకుంటే దాని మీద ఏమి పోరాటాలు ఏమి జరగట్లేదే, జరగట్లేదు కదా. ఇటువంటివి కొన్ని ఉంటాయి, మరి ఇది కూడా అంతే, ఇది కూడా అంతే. వాళ్ళు నిర్ణయించుకుంటారు అందరికి అందుబాటులో, అందుబాటులో లేదు అన్నప్పుడే ప్రభుత్వాలు ఇన్వాల్వ్ అవుతాయి, ప్రభుత్వాలు ఇన్వాల్వ్ అవుతాయి. ఎప్పటి నుంచో విమర్శలు వస్తున్నాయి, చాలా దారుణంగా దోచుకుంటున్నారు, థియేటర్కి వెళ్ళాలంటే జేబులు గుళ్ళు అవుతున్నాయని. అందుకే ప్రభుత్వం ధరలు నిర్ణయించింది, దానికోసం చట్టాలు ఉన్నాయి. మరి ప్రభుత్వానికి హక్కే లేదంటే ఎలా కుదురుతుంది? అసలు కాదు. తర్వాత ఇంకొకటి ఏమన్నారు, మంత్రి పేర్నినాని గారికి అనిల్ కుమార్ యాదవ్ గారికి కౌంటర్ ఇచ్చుకుంటూ వాళ్ళు అంటారు, ఒక సినిమా హీరో ఇంత రెమ్యునరేషన్ తీసుకోవడం ఎందుకు, ఒక సినిమాకి అయ్యే బడ్జెట్లో ఎక్కువ హీరోల రెమ్యునరేషన్కే పోతుంది అని అన్నారు. అది సెన్స్ లేని లాజిక్ అన్నారు వర్మ. ఎట్లా అవుతుంది అని అంటే, ఏనేం చెబుతాడు అంటే వర్మ గారు, అసలు సినిమా హీరోకి ఇచ్చే రెమ్యునరేషన్ కలిపే బడ్జెట్ కింద వస్తుంది, దాన్ని వేరు చేసి చూడలేం, మరి అటువంటిప్పుడు వాళ్ళు చెప్పే మాటలు ఎలా సెన్స్ అవుతాయా అంటున్నారు. అదేంటి అది, వాళ్ళు మాట్లాడింది సినిమా మేకింగ్కి ఎక్కువ ఖర్చు అవుతుంది బికాస్ హీరోల రెమ్యునరేషన్ ఎక్కువ ఉంది అని. మరి ఇక్కడ హీరోల రెమ్యునరేషను తీసి కాసేపు పక్కన పెడదాం, మిగతా మేకింగ్కి ఎంతైతే ఖర్చు అవుతుందో అది కదా సినిమా ప్రోడక్ట్. హీరోల రెమ్యునరేషన్ కలుపుతారు, ₹70 ఇచ్చే దగ్గర ₹30 ఇచ్చారనుకోండి, ఇదే క్వాలిటీ సినిమా రాదా? హీరోలకు ₹10 ఇచ్చారనుకోండి, ఇదే క్వాలిటీ సినిమా రాదా? ఇప్పుడు బాహుబలి ఉంది అనుకుందాం, ప్రతిసారి వీళ్ళు ఎగ్జాంపుల్ ఇదే తీసుకుంటారు కాబట్టి నేను అదే తీసుకుంటున్నా. ₹200 ఖర్చు అయింది అనుకుందాం, హీరో ప్రభాస్కి ₹70 ఇచ్చారనుకుందాం, హీరో ప్రభాస్కు ₹30 ఇచ్చారనుకో, ఇదే క్వాలిటీతో సినిమాతో రాదా వస్తుందా?
రాదా వస్తుందా? 20 కోట్లు ఇచ్చారనుకుందాం, ఇదే క్వాలిటీతో సినిమా వస్తుందా రాదా? వస్తుందా రాదా? ఏమో వీళ్ళే చెప్పాలి, రాదా? పెద్ద హీరోలు కొంచెం ఎక్కువ ఇవ్వచ్చేమో, మరి అంత ఎక్కువన తగ్గించుకోండి, ప్రేక్షకులకు మరింత వినోదం ఇవ్వండి అని చెబుతున్నారు. ఇది సెన్స్ లేని లాజిక్కే. ఇంకొకటి ఏమన్నారు, 300 కోట్లు పెట్టి సినిమా తీసి, ఇంకొకరు 3 కోట్లు పెట్టి సినిమా తీసి, 3 కోట్ల సినిమాకు అదే ధర, 300 కోట్లకు సినిమాకు అదే ధర పెడితే ఈ 300 కోట్ల సినిమాలు ఎట్లా సస్టైన్ అవుతాయి అంటున్నారు. చూడడానికి లాజిక్ బాగానే ఉంది, కానీ మనం కొంచెం లోతుల్లోకి వెళ్తే 3 కోట్ల రూపాయలు పెట్టి సినిమా తీస్తే రాష్ట్ర వ్యాప్తంగా 10 థియేటర్లు కూడా దొరకవు వాళ్ళకు సినిమా రిలీజ్ చేసుకునేకి, లేదా 30 థియేటర్లు కూడా దొరకవు. అదే 3000 కోట్ల సినిమా పెట్టి, 300 కోట్లు పెట్టిన సినిమాకు 3000 థియేటర్లలో వేస్తారు. ఎందుకు గిట్టుబాటు కాదు? ఎందుకు గిట్టుబాటు కాదు? లాజిక్ ఉందిగా, లేదా రెండు ఒకే ఎట్లా అవుతాయి? కాదు, ఆ పాయింట్ పోయింది వర్మగారు తుస్సు. తర్వాత ఇంకేమంటారు, ఒక పేద మల్టీప్లెక్స్ కట్టి దాంట్లోనూ ఒకే ధర, పక్కన ఒక రేకుల షెడ్ పెట్టి దాంట్లోనూ ఒకే ధర పెడితే అది ఎట్లా సెన్స్ అవుతుంది? సెన్స్ లేని లాజిక్ అన్నారు. అసలు అట్లా ఎందుకు పెట్టినారు? ప్రభుత్వాలు పెట్టలేదు కదా, మల్టీప్లెక్స్కి ఒక ధర ఉంది, ఏసీకి ఒక ధర ఉంది, ఏసీ లేని దగ్గర ఒక ధర ఉంది, రెండింటికి ఒక ధర ఎక్కడ పెట్టారు? సో పెట్టలేదు కాబట్టి అసలు ఆ లాజిక్కే పనిచేయదు, మీరు చెప్పిన లాజిక్కే. ఇంకొకటి ఏమంటున్నారు, ఇంకో ఇది మరీ దారుణం, సినిమా టికెట్ ధరలు తగ్గించి జనాల్ని ఇన్సల్ట్ చేశారు అని చెప్పి ఆయన నటుడు నాని ఎట్లయితే అన్నారో వర్మ గారిది కూడా ముగింపు అలా అని అనిపించింది. ఇప్పుడు ఏమంటాడు, ఇంతకుముందు జనాలు గుడిసెలోనే ఉండి పైన బాధ వేసి గుడిసె ఉంది కదా, కాలు దాంచి పడుకునేది కదా, సరిపోయింది కదా అని అనుకొని ఉండింటే ఈరోజు లగ్జరీ లైఫ్ ఏదైతే ఒక అడ్వాన్స్డ్ లైఫ్ లీడ్ చేస్తున్నామో అది వచ్చేది కాదు. సో అదే సెన్స్లోనే ఒక సినిమా థియేటర్లో రిక్లైనరీ సీట్స్ ఉంటాయి, అవి 350 400 పెట్టి ఆ కంఫర్ట్ మాకు కూడా కావాలని చెప్పి జనాలు కోరుకుంటే, అటువంటి అడ్వాన్స్డ్ లైఫ్ కోరుకుంటే వాళ్ళ జీవిత స్టైల్ ఇంకా బాగా కష్టపడి ఎదుగుతారు. అలా ఎదుగుతారు, అలా ఎదగాలి అంటే వీళ్ళకి ఎక్కువ ఖర్చు, ఎక్కువ ఇప్పుడు సినిమా టికెట్లు ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్కువ టికెట్ ధర పెట్టామనుకోండి, మనకు కూడా ఆ లైఫ్ కావాలని వాళ్ళు కష్టపడితే వాళ్ళు ఇంకా మరింత ముందుకు ఎదుగుతారంట. బాబోయ్ అసలు వర్మానేనా మాట్లాడిందని చెప్పి నాకు ఒక్కసారిగా మైండ్ పనిచేయలేదు సీరియస్లీ. అంటే ఇప్పుడు టికెట్ ధరలు 1000 రూపాయలు పెడితే సినిమా చూడాలి కాబట్టి వాళ్ళు ఇంకా విపరీతంగా కష్టపడిపోయి 1000 రూపాయలు టికెట్ ధరల కోసం వాళ్ళు ఓ పెద్ద స్థాయికి ఎదిగిపోతారా, లేకుంటే వాళ్ళు సంపాదించుకునే ఖర్చు అంతా నాశనం అయిపోతుందా? ఇంతకుముందు 5000 జీతం వచ్చినప్పుడు ఇదే లైఫే, 50000 జీతం వచ్చినప్పుడు ఇదే లైఫే, ఏం తేడాలు ఉన్నాయి? ఏదో ఒక అడ్వాన్స్ సాంకేతికత కొంచెం కనిపిస్తూ ఉంది, కనిపిస్తున్నా వీళ్ళ గొడ్డు చాకరీ ఇంతే, వీళ్ళకి వస్తుంది ఏం లేదు. అడ్వాన్స్ లైఫ్ వీళ్ళు మళ్ళీ ఉపయోగించుకున్నందుకు డబ్బంతా మళ్ళీ కొందరు వ్యక్తుల దగ్గర పోగవుతూ ఉంది. ఇప్పుడు వర్మ చెప్పినట్లు థియేటర్లలో గారు 350 400 రూపాయలు పెట్టేసి జనాలు మీరు ఎక్కువ కష్టపడండి, ఆ డబ్బంతా మాకు ఇవ్వండి, ఇక 4-5 మంది వ్యక్తులు బాగుపడతారని చెప్పి చెబుతూ ఉన్నారా? 13 నిమిషాలు ఓ ఫుల్ లాజిక్లతో వర్మ వీడియో చేశారని చెప్పి ఎవరైతే పండగ చేసుకుంటున్నారో, 13 నిమిషాలు అసలు లాజిక్లే లేకుండా తన సహజ శైలికి విరుద్ధంగా వర్మ వీడియో ఉంది అని చెప్పి నేను ఫీల్ అవుతున్నాను.